हाई फ्रेंड्स दिस इज प्रवीण अंदर एला फ्रेंड्स ओके फ्रेंड्स इवा मैं वीडियो एंटे गर्ल्स बेसिक स्टेप्स अंत आड़पि कोसमें कोई स्टेप्स नैन बेसीक अंत बिगिंग वाले चेयरने एक्सप्लेन आलरे टू वीडियो पेटा इध थर्ड पार्टन ओके फ्रेंड्स नी वीडियो चेयड़ा की रीजन एंटे फोर रीजन उ रीजन फस्ट रीजन चाल मंदी इंट्रस्ट उठी डांस चेयरानी बैकग्रउंड सपोर्ट उके इंट रिट्स वील सपोर्ट उबी वाले रेडो रीजन एंटे को मनी प्रॉब्लम उ अंत मनी నేర్చుకోలేరు ఇన్స్టిట్యూట్ దగ్గర మాస్ దగ్గర మూడో రీజన్ ఏంటంటే మనీ ఉండి సపోర్ట్ ఉండి దగ్గరలో ఒక మంచి ఇన్స్టిట్యూట్ కానీ మంచి మాస్టర్ లేకుండా ఉంటారు థర్డ్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం ఈ మూడు ఉన్నా కానీ సరైన టైం అంటే కొంతమంది కాలేజెస్ కొంతమంది జాబ్స్ అనేసి చాలా బిజీగా ఉండి టైం దొరకదు కాబట్టి ఈ ఫోర్ రీజన్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆన్లైన్లో బేసిక్స్ అనేది మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ డిటిడి ఇప్పుడు మీకు టూ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క స్టెప్ టూ కాంబినేషన్స్ ఉన్నాయి ఫస్ట్ స్టెప్ లో ఫస్ట్ కాంబినేషన్ సెకండ్ కాంబినేషన్ సెకండ్ స్టెప్ లో ఫస్ట్ కాంబినేషన్ సెకండ్ కాంబినేషన్ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లో కాంబినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా ఉన్నాం కదా ఫస్ట్ ఫస్ట్ హిప్ క్యాచ్ చేద్దాం ఫస్ట్ రైట్ సైడ్ ని స్టార్ట్ చేద్దాం కొంచెం నీ బెండ్ ఓకే ఇలా స్టిఫ్ గా ఉంటే రాదు కొంచెం బెండ్ అవ్వాలి రెడీ ఫస్ట్ రైట్ సైడ్ 1 ఓకే హిప్ ని రైట్ సైడ్ తీసుకెళ్ళాలి తర్వాత లెఫ్ట్ 2 3 4 5 6 7 8 8 కౌంట్స్ రావాలి ఫ్రెండ్స్ ఇంకొకసారి కొంచెం బెండ్ అవ్వాలి నీ బెండ్ చేసి ఫస్ట్ రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 ఓకే ఇప్పుడు దీనికి హ్యాండ్ మూమెంట్ చేద్దాం ఇలా ఉంది కదా హ్యాండ్ ఇలా పెడుతున్నాం కదా ఇప్పుడు హిప్ వద్దు హ్యాండ్ ఒకటే చేద్దాం ఇలా మన టూ ఫింగర్స్ ని ఇలా పెట్టి త్రీ ఫింగర్స్ ని ఇలా పెడదాం ఇలా పెట్టి ఫస్ట్ రైట్ సైడ్కి 1 అంటే రైట్ హ్యాండ్ లాంగ్ వెళ్తే లెఫ్ట్ హ్యాండ్ దగ్గరికి రావాలి ఇప్పుడు రైట్ హ్యాండ్ దగ్గరికి వచ్చినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లాంగ్ వెళ్ళాలి చూడండి దూరంగా వెళ్ళాలి ఓకే ఫస్ట్ ఇలా ఉంటుంది మీడియం ఫస్ట్ రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 ఇంకొకసారి ఫ్రెండ్స్ వన్ మోర్ ఇలా ఉన్నాం కదా ఫస్ట్ రైట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు హిప్ హ్యాండ్ రెండు యాడ్ చేద్దాం స్లోగా రెడీ కొంచెం నీ బెండ్ చేసి హ్యాండ్ పొజిషన్ స్లోలీ 1 అలాగే 2 3 4 5 6 7 8 ఓకే ఫ్రెండ్స్ దీన్ని కొంచెం స్పీడ్ చేద్దాం రెడీ పొజిషన్ ఇంకొకసారి రైట్ సైడ్ స్టార్ట్ చేయాలి 8 కౌంట్స్ వస్తుంది రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో సెకండ్ కాంబినేషన్ సేమ్ స్టెప్పే అప్ అండ్ డౌన్ అవుతూ చేయాలి ఫస్ట్ డౌన్ అవ్వాలి అండ్ మనం ఒకే పొజిషన్లో చేసాం కదా దీనిలో సెకండ్ కాంబినేషన్ 4 కౌంట్స్కి డౌన్ అవ్వాలి 5 6 7 8 కి అప్ అవ్వాలి రెడీ ఒకసారి ట్రై చేద్దాం స్లోలీ చూడండి 1 కొంచెం డౌన్ అవ్వాలి 2 కాస్త 3 కి ఇంకొంచెం 4 అలాగే 5 6 7 8 ఓకే ఫ్రెండ్స్ ఇంకొకసారి స్లోగా డౌన్ అవ్వాలి 1 2 3 4 5 6 7 8 ఓకే ఓకే ఫ్రెండ్స్ అంతకుముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఏ వీడియో మిస్ అవ్వరు ఇంకొక హెల్ప్ ఏంటంటే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అప్పుడు నేను మీకోసం ఇంకా మరెన్నో వీడియోస్ చేయగలను ఓకే ఇంకా మనం కంటిన్యూ అయిపోదాం ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఫస్ట్ కాంబినేషన్ చేద్దాం రెడీ టర్న్ లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా ఇలా టర్న్ అవద్దు కొంచెం ఇలా క్రాస్ ఇప్పుడు కూడా లెగ్ మూమెంట్ చేద్దాం తర్వాత హ్యాండ్ చేద్దాం ఓకే ఇలా ఉన్నాం కదా ఫస్ట్ లెఫ్ట్ లెగ్ మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ లెగ్ చూడండి ఫస్ట్ 1 లెఫ్ట్ లెగ్ పెట్టామా ఇప్పుడు రైట్ లెగ్ని తీసుకొచ్చి క్లోజ్ చేయాలి 2 ఓకే సేమ్ అలాగే 3 4 ఓకే ఫ్రెండ్స్ ఇంకొకసారి ట్రై చేద్దాం వన్ మోర్ రెడీ స్టార్ట్ 1 2 3 4 ఓకే ఇప్పుడు మనం ఇటు సైడ్ చేద్దాం రైట్ సైడ్ మళ్ళీ సేమ్ 5 ఇక్కడ ఏంటంటే ఒక కన్ఫ్యూజ్ అవ్వకండి మనం టర్న్ అయ్యి చేయకూడదు ఓకే టర్నింగ్లోనే 5 చేసేయాలి చూడండి మామూలుగా ఏం చేస్తాం టర్న్ అయ్యి ఇలా పెడతాం కదా అలా కాకుండా టర్న్ అయ్యేటప్పుడే లెగ్ ఓపెన్ అంటే ఫిఫ్త్ కౌంట్ 5 ఓకేనా ఇంకొకసారి ఇలా ఉన్నాం 4లో ఉన్నాం 5 ఓకే 6 7 8 ఓకే ఫ్రెండ్స్ అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి ఆ 5 దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చూసుకోండి ఇంకొకసారి వన్ మోర్ 0 పొజిషన్లో ఉన్నాం ఫస్ట్ 1 2 3 4 ఇప్పుడు 5
5, 6, 7, 8. ఓకే ఫ్రెండ్స్, దీని హ్యాండ్ మూమెంట్ చూడండి. మనం లెఫ్ట్ వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ అప్లో పెట్టుకోవాలి, రైట్ హ్యాండ్ డౌన్లో. మనం రైట్ సైడ్ వచ్చేటప్పుడు రైట్ హ్యాండ్ అప్లో లెఫ్ట్ హ్యాండ్ డౌన్లో పెట్టాలి. ఇప్పుడు ఒకసారి రొటేట్ చేద్దాం. లెగ్ మూమెంట్ వద్దు, ఓన్లీ హ్యాండ్ మూమెంట్ చూడండి. ఇలా రొటేషన్ 1, 2, 3, 4. ఓకే, 4 times, వన్ మోర్, 1, 2, 3, 4. ఓకే, ఈ విష్ని ఇలా రొటేట్ చేస్తూ ఉండాలి. ఓకే, 4 అయిపోయిందా, మళ్ళీ ఇటు సైడ్ 5, 6, 7, 8. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకసారి హ్యాండ్ మూమెంట్, 1, 2, 3, 4, ఇటు సైడ్ 5, 6, 7, 8. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లెగ్ మూమెంట్ హ్యాండ్ మూమెంట్ రెండు స్లోగా యాడ్ చేద్దాం. రెడీ, అటెన్షన్ పొజిషన్లో ఉండి, 1 మనం లెగ్ ఇలా పెట్టినప్పుడు రొటేట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, రెడీ, టేక్ పొజిషన్, రెడీ, 1, 2, 3 స్టార్ట్, 1, 2, 3, 4. ఇంకొకసారి చేద్దాం, అంటే ఒక్కొక్క అడుగుకి ఒకసారి రొటేట్ చేయాలి. ఓకే, వన్ మోర్, టేక్ పొజిషన్ ఇలా అన్నాం కదా, చూడండి స్లోగా చేద్దాం, చూడండి 1. ఓకే, ఒకసారి రొటేట్ చేసామా, ఇప్పుడు 2కి ఇంకోసారి రొటేట్ చేయాలి, 2, సేమ్, 3, 4. ఓకే, ఇంకొకసారి ఫైనల్లీ లాస్ట్ టైం, టేక్ పొజిషన్ స్టార్ట్, 1, 2, 3, 4. 4 ఉన్నామా, ఇప్పుడు 5 తీసుకుందాం. హ్యాండ్ చేంజ్ చేయాలి, రొటేట్ కూడా చేయాలి, 5. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకసారి చూడండి, ఇలా ఉన్నాం కదా, ఈ పొజిషన్ నుంచి 5కి హ్యాండ్ మార్చాలి, లెగ్ కూడా. రెడీ, 5, సేమ్, 6, 7, 8. ఓకే, ఇప్పుడు రెండు యాడ్ చేద్దాం, కంటిన్యూగా 8 కౌంట్స్. రెడీ, స్లోలీ టేక్ పొజిషన్ స్టార్ట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ కాంబినేషన్. దీనిలో సెకండ్ కాంబినేషన్, ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈజీనే. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా ఫస్ట్ లెగ్ చేద్దాం, తర్వాత హ్యాండ్ చేద్దాం. ఇంతకుముందు ఏం చేసాం, ఫస్ట్ కాంబినేషన్లో లెఫ్ట్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ లెగ్గే చేసాం. ఇక్కడ ఏంటంటే ఆపోజిట్గా చేయాలి, లెఫ్ట్ వెళ్ళేటప్పుడు రైట్ లెగ్తో వెళ్ళాలి, రైట్ వచ్చేటప్పుడు లెఫ్ట్ లెగ్తో రావాలి. ఓకేనా, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మనం లెఫ్ట్ వెళ్తున్నాం కానీ రైట్ లెగ్ పెట్టాలి. చూడండి, ఫస్ట్ 1, 2, దీని దగ్గర తీసుకోవాలి, ఇది దీని దాటి వెళ్ళకూడదు, దీని దగ్గర రావాలి అంతే. ఇంకొకసారి బ్యాక్, 1 మోర్ స్టార్ట్, 1, రైట్ లెగ్, సేమ్, 2, 3, 4. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకసారి బ్యాక్, అటెన్షన్లో ఉన్నాం, ఫస్ట్ 1, 2, 3, 4. 4 అయింది కదా, ఇక్కడ చూడండి, 5 ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. మన లెఫ్ట్ లెగ్ని, అంటే బ్యాక్ ఉంది కదా, ఈ లెగ్ కాకుండా బ్యాక్ ఉన్న లెగ్ని టర్న్ అయ్యి తీసుకొచ్చి ఫ్రంట్ పెట్టాలి. ఇలా టర్న్ అయ్యి ఇలా ఫ్రంట్ తీసుకొచ్చి పెట్టాలి. ఇదే ఇంకొకసారి చేద్దాం, ఇలా ఉంటాం. ఓకే, 4లో 5కి ఏం చేయాలంటే, మన లెఫ్ట్ లెగ్ని, అంటే బ్యాక్ ఏ లెగ్ ఉంది దాన్ని తీసుకొచ్చి ఫ్రంట్ పెట్టాలి. 5 చూడండి, టర్న్ అయ్యి 5, సేమ్ బ్యాక్, 6, 7, 8. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం టోటల్గా చేద్దాం స్లోగా. రెడీయా, ఇలా ఉన్నాం కదా, ఫస్ట్ ఆపోజిట్, 1, కన్ఫ్యూజ్ అవుతారు చూసుకోండి, ఇంకొకసారి 1. ఓకే, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, ఇంకొకసారి ట్రై చేద్దాం లాస్ట్ టైం, టేక్ పొజిషన్ ఫస్ట్, రైట్ లెగ్ 1, 2, 3, 4, సేమ్, 5, 6, 7, 8. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్ ఇంతకుముందు చేసినట్టే. ఓకే, ఇదేం చేంజ్ అవ్వదు, లెగ్ ఒకటే. ఇప్పుడు హ్యాండ్ కూడా యాడ్ చేద్దాం, సేమ్ ఈ మూమెంటే, మనం ఫస్ట్ కాంబినేషన్లో చేసిన స్టెప్పే. ఓకే, ఇప్పుడు హ్యాండ్ లెగ్ రెండు యాడ్ చేద్దాం స్లోగా. రెడీ స్టార్ట్, 1, రొటేట్ చేసామా, 2, 3, 4. ఇప్పుడు 5, హ్యాండ్ మార్చి లెగ్ మార్చాం, 5, 6, 7, 8. ఓకే, దీన్ని కొంచెం స్పీడప్ చేద్దాం. రెడీ, టేక్ పొజిషన్ స్టార్ట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే ఫ్రెండ్స్,